ఇప్పుడున్న ప్రభుత్వం ఏమాత్రం ఉపయోగించుకోలేదు, వాడి పర్సనల్ కేసులు తప్ప. ఫస్ట్ 5-6 నెలల్లో 2 మీటింగులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎంపీలకి, అంటే నన్ను పిలవకపోయినా మీటింగ్ పెట్టాడో లేదో అయితే మాకు తెలుస్తుంది కదా, ఒక్క మీటింగ్ కూడా పార్లమెంటు సమావేశాలకు ముందు పెట్టలా. ఉన్నత 3 సభ్యులైనా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కసారి పార్లమెంట్ వాళ్ళకున్న సభ్యులతో ప్రతి సమావేశానికి ముందు మీటింగ్ పెట్టడం మానలా. ఈ మహానుభావుడు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. ఆ పెట్టిన 2 మీటింగుల్లో కూడా చులకనగా మాట్లాడటం, మేము ఏదన్నా మాట్లాడాలి అంటే మంత్రులను కలవాలంటే మీరు కలవటానికి వీల్లేదు, సాయన్న మిత్రులతోనే కలవాలి అని చెప్పి దగ్గర దగ్గర రెస్ట్రిక్షన్లు పెడతాం. అసలే ఎంపీ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయటం జరిగింది. మరి ఆదాపక మరెందుకో మాకొద్దురా బాబు అంటే మాకొద్దని చెప్పి, ఎస్పెషల్లీ వైసీపీలో ఎంపీ సీట్లు మాకొద్దంటే మాకొద్దంటున్నారు, చివరికి 2 మిగిలారు. మరి అలా ఉంది పరిస్థితి. కమింగ్ బ్యాక్ టు, మరి మొన్నంతా అన్ని ఛానల్స్లో ఓదరగొట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చేస్తున్నాడు అని. నేను మొన్న మాట్లాడినప్పుడే చెప్పా, వస్తానంటున్నాడు, అపాయింట్మెంట్ అడిగాడు ఈయన, కానీ అపాయింట్మెంట్ ఇవ్వరు నాకున్న సమాచారం మేరకు. నాట్ ఓన్లీ దే ఆర్ బిజీ, మరి 5వ తారీఖు కేసు వచ్చే సమయంలో మరి ఇప్పుడు ఇతనికి అపాయింట్మెంట్లు ఇవ్వటం ఇవేమి జరగని పనులు. గత అతనికి అపాయింట్మెంట్ వచ్చినాయి, కానీ ఇప్పుడు కష్టం, అపాయింట్మెంట్లు రావు అని చెప్పి అనుకున్నట్టే రాలేదుగా, ఇంకా ఫిక్స్ కూడా కాలేదు. అది కాదనే నేను అనుకుంటున్నా, ఈ పార్లమెంట్ సమావేశాలు అయ్యేదాకా. ఆ తర్వాత అయినా ఇంక ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఈయనకి టైం ఇవ్వటం అసలు మంచిది కాదు. సో కాబట్టి కంఠశోష ఏదో వచ్చి మరి వ్యక్తిగత బెనిఫిట్స్ కోసం మళ్ళీ ఏదో స్పెషల్ స్టేటస్ అది ఇది, రైల్వే జోన్ అంటే గుర్తొచ్చింది. మరి మంత్రి గారు ఇవాళ కూడా పత్రికా సమావేశంలో చెప్పారు, నాకు అంతకుముందే కూడా చెప్పారు కలిసినప్పుడు, మేము రెడీగా ఉన్నాం, స్థలం ఇవ్వమన్నాం, ఆ స్థలం ఇవ్వట్లేదు కాబట్టి మేము వర్క్ స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఆల్రెడీ మాకున్న రైల్వే ఆ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాకున్న ఆ ప్రాంతం సరిపోదు కాబట్టి వేరే చోట మేము స్థలం అడగడం జరిగింది. దే వర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు గివ్ ద ల్యాండ్. ఆ స్థలం ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము పని మొదలు పెట్టగలవారం అని చెప్పి ఆయన వాళ్ళ మీడియా ముఖంగా కూడా చెప్పారు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి, మన రాష్ట్రానికి ఈ వ్యక్తి వల్ల జరిగిన డ్యామేజ్ ఎంత. ఊరికే పైకి విభజన సమస్యల కోసం వచ్చాం, రైల్వే జోన్ కోసం వచ్చాం, అంత క్లియర్గా మంత్రి గారు చెప్పిన తర్వాత ఇవాళ ఏదో మరి ఒక 10,150 ఎకరాలు ఒకరికి, 10,050 ఎకరాలు ఒకరికి, అంటే 20,000 చిల్లర ఎకరాలు 2 కంపెనీలకి మరి అలాట్ చేశారు. ఇప్పుడు సోలార్ కంపెనీలైనా అయ్యాని అన్ని 20 అంటే మనకు తెలియదు అనుకోండి, బట్ అన్నేసి వేల ఎకరాలు ఇచ్చేస్తూ ఆ రైల్వే జోన్ పెట్టడం కోసం 53 ఎకరాలు 20,000 ఎకరాలు ఇచ్చారు, 53 ఎకరాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక మంచి పర్పస్ కోసం ఒక జోన్ అక్కడికి వచ్చిందంటే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఎంతో అడ్వాంటేజ్ వస్తుందనే కదా మరి గతం నుంచి మనం పోరాడుతున్నాం. వేల ఎకరాలు తినేసారు కదా బాబు విశాఖపట్నంలో మీ పాలిగారు అందరూ కలిసి, 53 ఎకరాలు ఇవ్వలేదా. సో అదేమన్నా కొండలు పగలు కొట్టి ఋషికొండలు నుండగా చేసి ఇమ్మన్నారా? కాదే, ఏదో కొంచెం మొదటిసారిలో ఆ ప్రాంతాల్లో అడిగారు, ఈజీగా ఇవ్వచ్చు. సరే కొత్త ప్రభుత్వం వచ్చాక మేము ఇస్తాం అనుకున్నది వేరే విషయం, కానీ అంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు ఏలయా జగన్మోహన్ అని చెప్పి అడగాలనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చి మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. సో రైల్వే జోన్ విషయంలో చూసాం, నిన్నే మరి క్యాబినెట్ క్లియర్ చేసింది 20,100 ఎకరం రెండు పరిశ్రమలకు ఇవ్వడానికి. ఇప్పుడు మంత్రి గారు 53 ఎకరాలు లేదన్నారు. దురదృష్టం. మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. సో ఏది ఏమైనా ఆయనకి అపాయింట్మెంట్ రాకపోవటం అదృష్టం. మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల వారు కూడా ఇవాళ సాయంత్రం వస్తున్నట్టుగా మీడియాలో చూసాం. వారు ఏదో అపాయింట్మెంట్ అడిగినట్టుగా కూడా చూసాం. బహుశా వారికి కూడా అపాయింట్మెంట్ వస్తుందని నేనైతే అనుకోవటం లేదు. కానీ సెక్యూరిటీ బహుశా విభజన సమస్యలు ముఖ్యమంత్రి మాట్లాడితేనే దిక్కు మొక్కు లేదు. సరే, శ్రీమతి షర్మిల వైఎస్ షర్మిలారెడ్డి వచ్చి మళ్ళీ విభజన సమస్యలు పరిష్కరించండి అంటే సరే, ముందు టైం దొరకదు. సో కాబట్టి ఏమడుగుతారన్నదే ఇంకా మనం దాని గురించి చర్చించుకోకల్లా. కానీ డెఫినెట్గా హోమ్ మినిస్టర్ గారిని, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, హోమ్ మినిస్టర్ గారిని కలిసి మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని అడగవలసిన అవసరం ఉంది. ఇవాళ మార్నింగ్ పేపర్లో చూసా, షర్మిలకు ఉన్న సెక్యూరిటీని కూడా, కుటుంబ సభ్యురాలుగా ఉన్న సెక్యూరిటీని కూడా బాగా కుదించినట్టుగా అనిల్కైతే తీసేశారు ఆమెని ముందే. ఈవిడికి, శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఇక్కడ అన్న ఆవిడికి మరి వెంటనే, అలా అన్న వెంటనే మరి సెక్యూరిటీ పెంచండ్రా బాబు అని మేము అడుగుతామంటే ఉన్నదే తగ్గించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. చూద్దాం మరి. కనీసం తన సొంత సహోదరికి కూడా, వారి కుటుంబ సభ్యులకి 600 మందిని ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుని తోడబుట్టిన చెల్లెల కోసం ఆ మాత్రం ఉన్నదే స్కెలిటన్ సెక్యూరిటీ, దాన్ని కూడా తగ్గించేయటం దురదృష్టం. అంతకంటే మనం ఏం చెప్పుకుంటాం? మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి మహిళలందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చూద్దాం ఏం చేస్తారు. మీ పార్టీలో అంటే మీ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన, మొన్న అంతకుముందు కొంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చారు, తిరిగి మళ్ళీ వాళ్ళని ఎంపీలు చేశారు. గురుమూర్తిని కూడా మొన్న అంతమందికి ఎంపీ ఇచ్చారు, ఇప్పుడు ఆయన అంతమందికి ఎమ్మెల్యే ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఇచ్చారు. మళ్ళీ కన్ఫ్యూజ్ క్రియేట్ ఉన్నదాంట్లో సగం మంది పోతున్నారు. ఇది మ్యూజికల్ చేస్తూ అసలు గతంలో ఎన్నడూ చూడని విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం. గురుమూర్తి గారిని తీసుకెళ్లి ఎమ్మెల్యే చేసి, సత్యవేడు ఎమ్మెల్యే గారిని, కోనేటి ఆదిమూలం గారిని తిరుపతి ఎంపీ ఇస్తే, నాకొద్దు ఈ ఎంపీ, నాకు ఎమ్మెల్యే కావాలి అని చెప్పి మరి ఆయన ఎంపీ పోస్టుని తిరస్కరించి మరి ఆయన లోకేష్ గారిని కలిసి పార్టీ వీడే పనిలో ఉన్నారని చెప్పి చూసాం. ఇలా ఎన్నో, అసలు అక్కడిదక్కడ ఎక్కడో చిత్తూరులో ఉండే శివరెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలులో వేశారు. ఆ పక్కనున్న నెల్లూరు నుంచి తీసుకొచ్చి యువతల నరసరావుపేటలో వేశారు. నెల్లూరు పక్కనే వద్దు ఒంగోలు, చిత్తూరు రోడ్డు పక్కనే వద్దు నెల్లూరు, అలా కాదు. ఎక్కడెక్కడ ఉన్నా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ వేయటం, క్యాండిడేట్లు దొరకకపోవటం. మరి చూస్తే మరి నా దగ్గర కూడా ఇప్పుడు దాకా వాళ్ళ క్యాండిడేట్ దొరకలా. రోజుకో పేరు, ఒకరోజు గంగరాజు గారు, ఇంకో రోజు రంగరాజు గారు, ఇంకో రోజు రంగరాజు గారు చిన్నాన్న. సరే, వారు ఒప్పుకోలేదు, నా బంధువులు కాదన్నారు. ఆ తర్వాత రంగనాథరాజు అన్నారు, ప్రసాదరాజు అన్నారు, ఎవరు సాక్షి టీవీలో పనిచేసిన జర్నలిస్టు పేరు, ఒక లేడీ పేరు చెప్పారు, ఓ రాజమ్మాయి, ఇలా రకరకాలుగా. నిన్నత వెంప కాశీ అని చెప్పి, వెంప కాశీరాజు అని చెప్పి అతని పేరు వచ్చింది. ఏదో పెట్టుకుంటారు నాయన, అంతే తప్ప. మీ పేర్లు కూడా పెద్ద ఎత్తున వార్తలలో వచ్చాయి. అదంతా కూడా 11 మంది ఎంపీలను డిసైడ్ చేశారు. అందులో మీరు మళ్ళీ నర్సాపురం నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున అన్ని ఛానల్ నుంచి కూడా, ఉదయం నుంచి, నేను రాత్రి నుంచి అంతా వార్తలు వస్తా ఉన్నాయి. సోషల్ మీడియా కూడా ఆ పేర్లను కూడా చక్కర్లు కొడుతున్నాయి. అవును 13 పేర్లు, 2 జనసేన, 11 ఇది. నేను ముందు నుంచి చెప్తున్నా, ఇప్పటి నుంచో జనసేన తెలుగుదేశం కలవక ముందు నుంచి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా కలుస్తుంది అని చెప్పి, కూటమి అభ్యర్థిగా నేను ఉంటానని చెప్పి అట్లీస్ట్ 2 years నుంచి చెప్తున్నాను. కనీసం 2 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా. సో అది నిజమే అని చెప్పి ఇవాళ నా పేరే కాదు ఇంకో 12 పేర్లతో నిన్నగాక మొన్న మా పార్టీ ఫిరాయించిన ఆ ఎంపీ పేరుతో సహా జనసేన పార్టీ తరఫున అన్నీ కూడా వచ్చినాయి. మొన్నటిదాకా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు రఘురామకృష్ణ గారి సీట్ ఎవరు అని ఇలా చాలా రాసుకున్నారు. వారికి తెలుగుదేశంలో సీట్ లేదు, జనసేనలో సీట్ లేదు. నేను అప్పుడే చెప్పాను, ఒరే పెట్టినవాడు కదా, నువ్వు నార్మల్ క్యాండిడేట్ని రెడీ చేసుకుంటారా, కూటమి తరఫున నేనే పోటీ చేస్తున్నాను అని చెప్పి చెప్పా. ఇప్పుడు మరి ఎప్పుడైతే మరి పేపర్లో మరి వచ్చిన ఆ పేపర్లో వచ్చిందంటే మరి దాని అథెంటిసిటీ అది ఎంత నిక్కచ్చిగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. సో దాంతో వీళ్ళకి ఏడుపు ఒకటే తక్కువ, ఆ కాలకేయులకి వైసీపీ కాలకేయులకి ఏడుపు ఒకటే తక్కువ. వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు. సరే మరి ఈ 1-2 రోజుల్లో మరి నా మీద ఏదన్నా మరి క్యాండిడేట్ని ఎవరినైనా వెతికి 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 తెస్తారేమో, చూద్దాం. నేనైతే వారికి అద్వితీయమైన ప్రజల సంపూర్ణ మద్దతుతో నా నియోజకవర్గంలోని